ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞప్తతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్కారం నమస్తే సో మీరు చాలా నేమ్ కరెక్షన్స్ అయితే చేస్తున్నారు అండ్ గతంలో మీరు చెప్పినటువంటి అనే లెటర్ మీద ఏ విధంగా ఉంటుంది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా మీరు చాలా చెప్తున్నారు చాలామంది దానికి పాజిటివ్ కామెంట్లు పెట్టి మాకు యాప్ట్గా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అండ్ అనే లెటర్ మీద ఫర్దర్గా కూడా అసలు ఏ విధంగా ఉంటుంది వాటికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ కానీ లేదా ఏ నంబర్ తోటి ఎస్ఎన్ఏ లెటర్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అండ్ లైఫ్ స్టైల్ కూడా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి నేమ్ కరెక్షన్ కూడా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు దానికి ఏం చెప్తారు సో ఈరోజు లెటర్ ఎస్తో అష్ట కష్టాలు పడి డబ్బులో ఉంచి అప్పులోకి వచ్చి అప్పులు పాలయ్యి చాలా ఇబ్బందులు పడి ఇల్లు గడవలేని స్థితిలో ఉంచి మన కరెక్షన్ తర్వాత ఆ పేర్లో చిన్ని మార్పు తర్వాత ఎంత బాగా డెవలప్ అయ్యారో మీకు వివరిస్తాను సో చాలామందికి ఒక డౌట్ ఉంది అసలు మా పేర్లో బలం ఎంత సో నేను ప్రాబర్లీ ఫ్రమ్ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ప్రతి ఒక్కరికి నా ఫోన్కి వాట్సప్ పెట్టిన వాళ్ళకి వాళ్ళ పేర్లో బలం ఎంత ఉందో క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఐ థింక్ ఫ్రమ్ లాస్ట్ మార్చ్ ట్వంటీ సెకండ్ నుంచి ఇస్తున్న వాయిస్లో రోజు కొన్ని వేల మందికి వాయిస్ ఇస్తున్నాను మీరు క్లియర్గా వాట్సాప్ చేయాల్సింది మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ సమస్యలు ఏం పెట్టకండి చాలామంది రెండు మూడు పేజీల సమస్యలు పెడుతున్నారు దయచేసి పెట్టకండి నేను చెప్పింది వినండి నేను చెప్పింది కరెక్ట్ అయితేనే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ నా పర్సనల్ నంబర్ నైన్ వన్ 2, The other number is double nine five double one nine seven one nine eight double nine five double one nine seven one nine eight. And the last number is 8, eight one five. డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ స్క్రీన్లో మీకు అనిపించే ఏ నంబర్కి మీరు వాట్సప్ చేసినా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది పేరు బాగుంటే నో ప్రాబ్లం పేరు బాలిన వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఇది వన్ టైం ఫీ ఉంటుంది లైఫ్ టైం హ్యాపీనెస్ ఇస్తుంది సో ఆమె పేరు సునీత ఈమె హౌస్ వైఫ్ వీళ్ళ హస్బెండ్ పేరు రాజశేఖర్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో సునీత గారికి బిజినెస్ చేయాలి రియల్ ఎస్టేట్ వర్క్ చేయాలి ల్యాండ్ అమ్మడం ఇవన్నీ ఆమె చాలా ఇష్టం బట్ రాజశేఖర్ గారు ఏమంటే వీళ్ళకి ఇద్దరు పిల్లలు పిల్లల్ని చూసుకో నువ్వు ఇల్లు చూసుకో నేను సంపాదిస్తాను సో నేను బయట వర్క్ చేస్తాను నువ్వు ఇంట్లో వర్క్ చేయి సో నువ్వు బయట వెళ్ళబరచున్నా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని రాజశేఖర్ చెప్పడము సో సునీత గారు కూడా అది కరెక్ట్ ఏమో సో అట్లే ఫాలో అవుదాం అని బట్ రాజశేఖర్ గారు ఏది చేసినా కూడా అది ఫ్లాప్ అవ్వడము ఏ బిజినెస్ చేసినా లాస్ అవ్వడము లాస్ట్కి సునీత మెడల్లో ఉన్న గోల్డ్ అంతా కూడా తీసి భర్తకి ఇచ్చినా కూడా అతను బిజినెస్లోకి పూర్తిగా డౌన్ అయిపోయాడు సో ఇవన్నీ చూసిన సునీత గారు వాళ్ళు లాస్ట్ ఇల్లు ఒకటే మిగిలింది వాళ్ళకు ఉన్న మూడు నాలుగు ప్లాట్లు హైదరాబాద్లో ఇంకొక ఇల్లు కూడా వాళ్ళు అమ్మేసి బిజినెస్లో పెట్టిన రాజశేఖర్ గారు అతని పేరులో ఉన్న రాంగ్ నెంబర్స్ వల్ల అతను పైకి రాలేకపోయాడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ స్ట్రగుల్ చేసి లాస్ట్కి ఆయన నా వల్ల కావట్లేదు అని చెప్పడము సునీత ఏం చెప్పింది నువ్వు ఇంట్లో చూసుకో ఇంకా పిల్లల్ని చూసుకో ఇంట్లో ఏం కావాలో నువ్వే వర్క్ చేసి పెట్టు నేను జాబ్ చేస్తాను సో ఫస్ట్ సునీత వాళ్ళ బ్రదర్ సునీతని తీసుకుని అతను రావడం జరిగింది నెహ్రూ గారు నాన్నగారు సునీత గారి పేరులో కరెక్షన్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఎస్యూఎన్ఐటిహెచ్ఏ పేరులో యుఐఏ ఉంది లెటర్ ఎస్ డిఫెక్ట్ ఉంది లెటర్ ఎస్ చాలా మంచివాళ్ళు అని చెప్పాను చాలాసార్లు నేను సో సునీత గారు చాలా మంచిది గోల్డ్ ఎంత ఇచ్చింది ప్లాట్లు అమ్మి భర్తకి ఇచ్చింది ఎన్ని చేసినా కూడా వీళ్ళేమంటే పిల్లల్ని పిల్లలే మనం మంచి స్టేజ్లో పెట్టాలి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి డబ్బులే రాకపోతే పిల్లల్ని అలా చదివిస్తాము సో కష్టపడి పైకి వస్తే పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వచ్చు అనుకున్నారు ఉన్న డబ్బు కూడా పోగొట్టుకున్నారు సో సునీత వాళ్ళ బ్రదర్ రికమెండేషన్తో సునీత వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి మా దగ్గర రావడం జరిగింది నేను కూడా ఉన్నాను ఆ రోజు నా దగ్గర నాన్న నేను డిస్కస్ చేసి సునీత గారి పేరులో చిన్న మార్పు చేసి ఇవ్వడం జరిగింది ఆమె ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్ దాంట్లో ఏ ఏజెంట్గా చేరింది వాళ్ళు ఏమన్నారంటే శాలరీ ఏమి ఉండదు ప్లాట్ అమ్మితే ఒక ప్లాట్కి రేట్ బట్టి టూ పర్సెంట్ వచ్చే అమౌంట్లో వన్ పర్సెంట్ కంపెనీకి వన్ పర్సెంట్ నీకు ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలు ప్రాపర్టీ అమ్మితే టూ ల్యాక్స్ కమిషన్ వస్తే వన్ ల్యాక్ కంపెనీ తీసుకుంటుంది వన్ ల్యాక్ నీకు ఇస్తాం బట్ శాలరీ ఉండదు ఓన్లీ కమిషనే నువ్వు వర్క్ చేసి సేల్ చేయగలిగితే నీకు అమౌంట్ లేదంటే లేదు సో సునీత మన పేర్లో కరెక్షన్ ఇవ్వడము ఆమె స్టోన్స్ వెంటనే వేసుకోవడం నేను చెప్పిన సైజు పెద్ద పెద్ద సైజులు తీసేసుకుందాం ఎందుకంటే ఈ లక్ పవర్తో అన్న నేను పైకి రావాలి లాస్ట్ ఇదే ఇదే అన్న నాకు ఇది కూడా ఫ్లాప్ అయ్యిందంటే ఇంకా మేము మా పిల్లల్ని కూడా పోషించుకోలేము చాలా బ్యాడ్ పొజిషన్కి వచ్చేసాము సో సునీత గారి పేర్లో మంచి నంబర్స్ ఉండడం అంటే ఇద్దరం కొంచెం నాన్నగారిని ఇద్దరం కొంచెం వర్క్ చేయడం వల్ల చాలా బాగా కుదిరింది ఆమె ఫస్ట్ మంత్ నుంచే ఆమె వాళ్ళగా చాలామంది ఎంత తిరిగినా వన్ మంత్ టూ మంత్ ఒక ప్లాట్ కూడా అమ్మలేంది సునీత గారు ఫస్ట్ మంత్ నుండి ఫోర్ ప్లాట్స్ సేల్ చేసింది ఆమె అమ్మ అమ్మ కూడా ఉన్నారు అమ్మ కూడా చెప్పింది అమ్మ నీవు చాలా బాగా అంటే ఆ బాధలో నేను అమ్మ మా మదర్ కూడా తులసి నెహ్రో కూడా చెప్పింది నువ్వు మంచి స్టేజ్కి వెళ్తావు అని సో ఆమె ఎప్పుడొచ్చినా అడుగుతున్నాం అమ్మని అడుగుతున్నాం కంపల్సరీగా సో ఆల్మోస్ట్ ఇది ఫిఫ్త్ ఇయర్ ఆ అమ్మాయి ఇప్పుడు ఒక విల్లా కొనింది ఆల్మోస్ట్ త్రీ క్రోర్స్ విల్లా గోల్డ్ చాలా బాగా కొనుక్కుంది కియా రేట్ కొన్న ఫస్ట్ ఫోటో నాకే పంపించింది షీఈ్ వెరీ వెరీ హ్యాపీ ప్రతి వెంచర్లో ఇరవై మంది ఉన్నారనుకోండి ఇరవై మందిని పంపిస్తే ఈ అమ్మాయి ఫస్ట్ ప్లాట్ ఈ అమ్మాయిది సేల్ అయిపోతుంది ఎంతమంది పోయి ల్యాండ్ చూపించినా వీళ్ళ ఈయన తీసుకొచ్చిన పార్టీని ల్యాండ్ కొనేస్తాను అంటే ఎంఐ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడము క్లయింట్స్కి హానెస్ట్గా ఉండడము పేర్లో లక్ ఉంటే అన్నీ పాసిబుల్ అండి అందుకు రాజశేఖర్ ఎందుకు చేయలేకపోయారు సో ఆయన పేర్లో లక్ లేదు అదృష్టవంతులు ఏం చెప్పినా అది నిజమైపోతుంది కొంటే మీకు బాగుంటుంది అంటే వాళ్ళు కూడా తగులుతుంది మనసుకి ఒక తీసుకుందాము లేదా ఏదన్నా చెప్పినా యోహో వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అట్లా అనేసి సో అవసరం ఉంది డిమాండ్ ఉంది ల్యాండ్ డిమాండ్ ఉంది ఈమె తీసుకొని వాళ్ళకి అవసరం ఉంది కరెక్ట్ వాళ్ళని తీసుకొని పోవడం వల్ల ప్రతి మంత్ త్రీ టు ఫోర్ థర్డ్ వన్ ఇయర్ అయ్యే కొందికి ఆమె ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ సంపాదన మొదల పెట్టింది ఫిఫ్త్ ఇయర్ కూడా ఆమె ఇంకొకరితో కలిసి ఆమె హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో టెన్ ఏకర్స్ వెంచర్ వేస్తా ఉంది ఇప్పుడు అంత రేంజ్కి వెళ్ళింది షీఈ్ వెరీ వెరీ హ్యాపీ సో నేను చెప్పాను నువ్వు కూడా డబ్బులు బాగా దాసి పెట్టుకో అమ్మా ఎక్కువ వేస్ట్ చేయదన్నా లేదన్నా రూపాయి కూడా వేస్ట్ చేయట్లేదు ఇంటికి అంతే అందుబెట్టుకొని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను మెజార్టీ ల్యాండ్ గోల్డ్ అనేది ఓన్లీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కొనుక్కుంటున్నాను మెజార్టీ నైంటీ పర్సెంట్ ల్యాండ్ మీద ఇంటి మీద ఐదు పర్సెంట్ ఎందుకంటే ల్యాండ్ ల్యాండ్ కొన్ని ఎవరు చెడిపోలేదు భూమి నమ్ముకొని వాళ్ళు ఎవరు చెడిపోలేదు పేర్ల నెంబర్ బాగున్న వాళ్ళు ఎవరు చెడిపోరు సో సునీత లాంటి వాళ్ళు కొన్ని వేల మంది సునీతలకు ఇచ్చాను ఎందుకంటే సునీతల యూఐఏ వల్ల థర్టీన్ నెంబర్ అకాల ముర్చి నెంబర్స్ అవి ఫైనాన్షియల్ డౌన్ హెల్త్ డౌన్ రిలేషన్ డౌన్ అవన్నీ తీసేసి చక్కటి నంబర్ పెట్టడం ద్వారా అంటే ఒక్కొక్కరు డేట్ ఆఫ్ బర్త్ బట్టి కరెక్షన్ ఒక్కొక్క ఒకలాగా ఉంటుంది ఎవరికైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకునే స్పెల్లింగ్ కరెక్షన్ ఉంటుంది సో మన పేరులో మంచి నంబర్స్ ఉండడం వల్ల లైఫ్ అంతా ఆనందంగా ఉంటుంది ప్రతిరోజు పండగలా ఉంటుంది అండ్ ఐ ఫీల్ సునీత లైక్ మై ఓన్ సిస్టర్ అండ్ షీ ఫీల్స్ ద సేమ్ బ్రదర్ లాగే చూస్తుంది అండ్ షీ నెక్స్ట్ టైం నేను హైదరాబాద్లో అమ్మ అంతా వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి కలుస్తానని చెప్పింది ఆమె షీ వాంట్ షూర్ హ్యాపీనెస్ మంచి గిఫ్ట్ ఇస్తానని నేను చెప్పి గిఫ్ట్ వద్దు మీరు వస్తేనే గిఫ్ట్ అని చెప్పాను సో ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ న్యూమరాలజీ పవర్ చూడండి లైఫ్ అంతా హ్యాపీగా ఆనందంగా జీవించండి అంటే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఇప్పుడు ఈ వైరస్ పీరియడ్లో నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఓన్లీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కాబట్టి అందరూ కూడా నేను అసలు పేర్ల కరెక్షన్ ఉందా లేదా ఇది ముందే ఆన్ ఫోన్ చెప్పేస్తున్నాను ఎందుకంటే మన ఆఫీసర్కి వచ్చి ఆ రెస్ట్ పెట్టడం నాకు ఇష్టం లేదు ఓన్లీ ఫోన్ ద్వారా పేరులో కరెక్షన్ ఉందా లేదా క్లియర్గా చెప్తున్నాను కరెక్షన్ లేదన్న వాళ్ళు దే ఆర్ ది లక్కీ పీపుల్ కరెక్షన్ ఉందన్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ఫీజు కట్టి ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఆ దోషాలున్న పేరుని కాంచానం కర్మ వియో విమోచన చేసుకుంటే లైఫ్ అంతా కూడా మీరు బాగుంటారు సో చాలా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి మనం అట్లా యాజ్ ఇట్ ఈస్ చెప్పలేము అన్నమాట ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఒక్కొక్క పేరు వీఆర్ టేకింగ్ టూ టు ఫోర్ డేస్ టైమ్ టు కరెక్ట్ సో మన పేరులో దోషాలు ఉన్నాయా లేదా రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా మీకు క్లియర్గా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి నేను ఇస్తాను విన్న తర్వాత మీకు నా ఏ నెంబర్ నుంచి వాయిస్ వస్తుందో ఆ నెంబర్ నుంచి అపాయింట్మెంట్ తీసుకోండి క్లియర్గా మీరు ఏ కలర్ బట్టలు వాడాలి ఏ స్టోన్ వేసుకోవాలి ఏ బట్టలు అవాయిడ్ చేయాలి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాను వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ అదర్ నంబర్ లాస్ట్ నెంబర్ ఇస్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు పేర్లో చిన్న మార్పు చేసుకుంటే లైఫ్ అంతా పండగలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ పర్టికులర్గా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు సో ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం ఖచ్చితంగా మీరు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేస్తే సరిపోతుంది ఆ వాట్సాప్ ద్వారా మీకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు కనెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ